అబ్బో, ఎక్కడికెళ్ళినా ఈ దుబ్బుడు కామన్ అయిపోయింది. ఈ పెద్దోళ్ళ మాట వింటేనా ఎప్పుడూ చెడిపోయేవాడిని. ఈ మాత్రం హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మన సెల్ఫ్ డిస్టెన్సే. అయినా మనకున్న స్కిల్లు టాలెంట్ ఈయనకేం తెలుసు. నీ అబ్బరే మారవా, చిన్నప్పటి నుంచి సమర్థించుకుంటున్నావు. ఒక్కసారైనా ఎదుటివాడు చెప్పేది వినరా, లేదంటే నీ బాధ భరించలేక జనాలు ధర్నాలు చేసేలా ఉన్నారు. రేదే ఆ తిట్టేదేదో, నన్ను చూసి తిట్రా. కానీ చాలా ఓల్డ్ ట్రిక్స్ రా, అబ్రాడ్ అలా అప్డేట్ అవ్వరా. అప్పట్లాగా చాలా స్వీట్గా తిడుతున్నావురా. రే మన రేంజ్ కల తిడితే ఆనదరా, హై వోల్టేజ్ లో తిట్టాలరా. రే నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా, 1 అవర్లో వచ్చేస్తాను, ఇంట్లో ఉండు. రే నీకు ఇంపార్టెంట్ వర్క్ అంటే నాకు ఇంపార్టెంట్ వర్క్ కదా, నేను వస్తా పదా. పర్సనల్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? కాదు. రే అరకులో నీకింతకన్నా గొప్ప విషయం ఏముందిరా, నిజం చెప్పరా, వదిలేస్తా? అవును. అవునా? అయితే పదా నేను వస్తా. వదిలేస్తానన్నా? జస్ట్ నేను వచ్చి చూసి వచ్చేస్తారా? నీ రుచి నాకు తెలియాలి కదరా. ఇంగ్లీష్ లో పడి తల్లి లాంటి తెలుగుని మర్చిపోతావు. అయినా ఈ గాలి అంత పెట్టుకుంటే ఎవడన్నా సరే గాలి కలిసిపోతుంది. చూసారుగా కాల్సిన గాడ్ ఎఫెక్ట్, వాడు ప్రశాంతంగా ఉన్నాడు, ఎవరిని ప్రశాంతంగా ఉన్నాడు, వాడొక డిస్టర్బెన్స్, వాడొక నాయిస్, వాడొక సౌండ్ పొల్యూషన్. వాడి గురించి నేను ఎంత కోపంగా కసిగా ఉన్నానంటే, ఫస్ట్ టైం వాడి వల్ల ఒకరోజు నేను ప్రకృతిని కలవలేకపోయాను. నా లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ డేని వాడి వల్ల మిస్ అయ్యాను. కొడదాం అంత కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి నా లైఫ్ సేవ్ చేశాడన్న సాఫ్ట్ కార్నర్ వాడి మీద నాకు ఇంకా ఉండడం వల్ల, కానీ ఆడు ఇక్కడ ఉండడం వల్ల నేను నా గురించి ప్రకృతి గురించి కన్నా ఆడి గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తాను. అందుకే వీడి మీద కోపించడం కన్నా పంపించడమే బెటర్ అని డిసైడ్ అయ్యాను. ఏరా ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? ఏ ఊరు? ఏ ఊరేంటి బే? మీ ఊరే? ప్రస్తుతానికి ఇదే మా ఊరు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే మంచూరు ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇక్కడ ఉండేం చేస్తావు? ఇక్కడ జాబులు కట్టరా దొరకవు. చేసేవాడికి జాబులు, మనకి ఎక్కడైనా ఒకటే. ఇలా ఎన్నాళ్ళు? నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళు. ఆ తర్వాత? నాకు నీలాంటి ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఛా, నువ్వు మారావు. అయినా నేనైతే నేను తప్పక భరిస్తున్నాను. వాళ్ళకి ఎంఘారం పట్టింది నేను భరించడానికి? ఏదో నీలాగే వాళ్ళకు ప్రాణాలు ప్రసాదించాలి. నువ్వు పెద్ద డాక్టర్ మరి. రే ప్రాణాలు కాపాడడానికి డాక్టరే కానవసరం లేదురా, ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళని రైట్ టైంకి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చాలు. ఏ సర్టిఫికేట్ సినిమాలో ఎప్పుడు ఏదో మాటలు మాట్లాడి నువ్వు సడన్ గా శ్రీకృష్ణులా ఒక మంచి మాట మాట్లాడతావు, అక్కడే రా నువ్వు బతికిపోతావు. బతకడానికి కాదేటి. రే అక్కడేదో యాక్సిడెంట్ ఏందనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తా. ఏనా యాక్సిడెంట్ అయితే 108 ఫోన్ చేసే కన్నా వీడి చేయడం బెటర్. ఏమో వాళ్ళకంటే వీడే ముందు ఉంటాడు.